हरे कृष्णा। ఎవరా ఇంట్రడక్షన్ రాశారో నాకు తెలియదు, ఈసారి కరెక్ట్ చేస్తా. నిజంగా వైష్ణవుడి యొక్క నిజమైన ఇంట్రడక్షన్ ఏంటో తెలుసా అండి? గోపీభద్రు పదకమలయో దాస 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 దాసాను దాస, ఇది నిజమైన ఇంట్రడక్షన్. ప్రభుజీ నా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పారు, ప్రభుజీ మీ దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడిని అంటే. ఇది పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఒక వైష్ణవుడికి. చాలా సంతోషంగా ఉంది నిజామాబాద్ భక్తులందరినీ కూడా కలుసుకునే ఒక అదృష్టం భగవంతుడు మాకు ఈరోజు ఇచ్చారు. ఇందాకే కామారెడ్డిలో మేము వస్తున్నప్పుడు చెప్తున్నాం అన్నమాట, మా అమ్మ అడిగింది నిన్న ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలా చేస్తావు అనుకుంటున్నావు ఒక రోజులో అని. అయితే నేను అన్నా నా దగ్గర చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏంటదని అడగరు ప్రభుజీ? ఏ బ్యాంక్ ప్రభుజీ? డివోటీ బ్యాంక్. మీ అందరి ఆశీర్వాదాలు అనే చాలా చాలా ఐశ్వర్యం మా దగ్గర ఉంది కాబట్టి మేము నిశ్చింతగా ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా చేయగలుగుతా. ఆ శక్తి మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ఆశీర్వాదం చేత మాకు లభిస్తాం. మీ అందరి పట్ల మా యొక్క ప్రార్థన ఏంటి అని అంటే, మీరు అలానే మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తూ ఉండండి, మా కోసం రాధామాధవ్ గౌర్నితాయికి ప్రార్థన చేస్తూ ఉండండి. మాకు ఏ యోగ్యత లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఎందుకంటే ప్రభుజీ చెప్పారు కాబట్టి, ప్రభుజీ ఆదేశం ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ సేవ చేస్తున్నాం. కానీ మేము మాట్లాడేది ఏది కూడా మా సొంతమైన విషయాలు కాదు, ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు వాళ్ళ శిష్యులు ఏవైతే చెప్పారో వాటిని ఒక పోస్ట్ మ్యాన్గా మీ దగ్గరకు వచ్చి అందిస్తున్నాం అన్నమాట. అంతే సరే, మీకు చిన్న కథ చెప్తా, వింటారా కథ? కలియుగం ఆరంభమయ్యాక ముగ్గురు ఆల్వార్లు అవతార స్వీకరించారన్నమాట. వీళ్ళని మొదల్ ఆల్వార్ అని అంటారు. భూతత్తాల్వార్, పెయ్ ఆల్వార్, పొయ్యిఘై ఆల్వార్, వీళ్ళ ముగ్గురు పేర్లు. అయితే వీళ్ళకి సంబంధించింది ఒక చిన్న లీల చెప్తా. ఒకసారి ఒక ఆల్వార్లు ఇలా నడుస్తూ ఉన్నారన్నమాట ఫారెస్ట్లో, అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు భయంకరమైన వర్షం పడటం స్టార్ట్ చేసింది అనమాట. అయితే ఆయన ఎతుకుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి నేను ఉండొచ్చు, ఎక్కడ అరణ్యంలో ఎక్కడ ఒక చోట తల దాచుకోవాలి కదా, ఏదన్నా ప్రదేశం ఉందా అని ఎతుకుతూ 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 ఉంటే ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అయితే ఆ గుడిసె లోపలికి వెళ్ళి, రాత్రి అయిపోయింది కదా పడుకుందాము అని అనుకుని ఆయన పడుకున్నారన్నమాట. ఎంత చిన్న గుడిసె అంటే ఒక్కళ్ళు పడుకునే అంత జాగా మాత్రమే ఉంది అందులో. ఎంత జాగా ఉంది? పడుకునే అంత జాగా మాత్రమే ఉంది అందులో. సరే అని ఆయన పడుకున్నారు. కొద్దిసేపు అయ్యాక ఒకళ్ళు వచ్చి అని తలుపు తట్టారనమాట. తలుపు తడితే అయినా తలుపు తీశారు. ఇంకొక భక్తుడు బయట నించున్నారనమాట. అయితే ఆయన అన్నారు, అయ్యా చాలా వర్షం పడుతుంది, మేము లోపలికి రావచ్చా అని అన్నారు. అయితే నేను పడుకున్నానండి, కానీ పడుకుంటే ఒక్కళ్ళే ఉండొచ్చు, కానీ కూర్చుంటే ఇద్దరు కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు నేను కూర్చుంటాను, కూర్చొని పడుకుంటాను, మీరు కూడా లోపలికి రండి అని ఆయన లోపలికి తీసుకొచ్చారు. కొద్దిసేపు ఇద్దరు కూర్చొని ఉన్నారు. తర్వాత కొద్దిసేపటికి అని మళ్ళీ తలుపు తట్టారు ఎవరు. సరే అని డోర్ తీసేసరికి ఇంకొక ఆల్వార్లు బయట నించొని ఉన్నారన్నమాట. అయితే ఆయన అన్నారు, అయ్యా లోపలికి వచ్చే జాగుందా అని అంటే, ఇద్దరం కూర్చున్నాము కానీ మీరు వస్తే ముగ్గురం నించుందా, పర్వాలేదు ముగ్గురం నించొని ఉన్నామా, ఎంతసేపు అయితే వర్షం పడుతుందో అంతసేపు ఓపిక పడదాం, రండి మీరు కూడా అని ఆయనని మూడవ ఆయన్ని కూడా లోపలికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లోపల? ఏం చేస్తున్నారు ముగ్గురు? నిల్చున్నారు. బాగానే ఉంది, కొద్దిసేపు మంచిగానే జాగుంది, అది ముగ్గురు నిల్చున్నారు మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు అయిపోయేటసరికి మొత్తం ఇరుకిరుకు అయిపోయింది అనమాట వాళ్ళకి. అర్థమైతే లేదు వాళ్ళకి ఏమైందో, ఇంత సడన్గా ఎందుకు ఇట్లా అయిపోయింది అని. అయితే వాళ్ళు మొత్తం చీకటి కదండి వర్షంలా ఆ గుడిసెల. అయితే ఆయన ఏం చేసిండ్రంటే, వాళ్ళ భక్తితో ఒక జ్ఞానంతో ఒక దీపాన్ని వెలిగించి ఇట్లా ఇట్లా చూస్తారనమాట, ఏముంది ఇక్కడ అని. చూసేసరికి ఏమైందో తెలుసా, అక్కడ భగవంతుడు, లక్ష్మీదేవి, గరుడ్మంతుడు, హనుమంతుడు, మొత్తం వైకుంఠంలో ఉండే పార్షలందరూ కూడా ఆ గుడిసెలో ఇరికిపోయినారు అనమాట. అయితే వీళ్ళందరూ చాలా పరిశాన్ అవుతారనమాట. అడిగి ఇట్లా అడుగుతారు, ఏమైంది ఎందుకు వచ్చేసిండ్రు మీరందరూ, ఇప్పటి వరకు అయితే మేము ముగ్గురమే ఉన్నాం, మరి మీరందరూ ఎప్పుడు వచ్చిండ్రు అని అంటే, అప్పుడు భగవంతుడు వాళ్ళతో చెప్తారనమాట, ఎక్కడైతే
ఒక భక్తుడు ఇంకొక భక్తుడి కోసమని అడ్జస్ట్ అయ్యి నా సేవగా అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఇరికిరికి కూర్చున్నాం కదా, కేవలం మనమే కూర్చోలేదు, ఇక్కడ సాక్షాత్గా రాధ కృష్ణ అష్టసఖి గోప గోపి బృందావన్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. ఎంత మనం భక్త సాంగత్యంలో దగ్గర ఉన్నామనుకోండి అంత స్వామి మన దగ్గరికి రావాలి అని అనుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు చేసే ఈ యొక్క నిజంగా సాధు సంఘానికి కరెక్ట్ మీనింగ్ అన్నమాట, ఇంత క్లోజ్గా సాధు సాంగత్యాన్ని మనం తీసుకుంటున్నాము. కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం అంటూ ఏదన్నా ఉంటే అది భక్తుల యొక్క సాంగత్యం. మనం ఒక భక్తుడి కోసం ఎంత సేవ అయినా మనం చేస్తే అండి దాన్ని భగవంతుడు ఎప్పటికీ మర్చిపోడన్నమాట. కాబట్టి మనకి ఎంత అదృష్టం ఇక్కడ ప్రభుజీ మంచిగా ప్రభుజీ యొక్క ఆధ్వర్యంలో మిగతా భక్తుల యొక్క ఆధ్వర్యంలో అంతా కూడా ఈ సెంటర్ నడుస్తుంది. ఎంత మంచిగా మనందరం వచ్చి భగవంతుడి యొక్క సాంగత్యాన్ని భాగవతాన్ని వింటూ చక్కగా హరినామాన్ని పలకగలిగిన ఒక చక్కటి ఆపర్చునిటీ మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుందాం. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ ప్రపంచంలో మనం ఏం చేసినా సరే ఏ కోరిక మనం కోరుకున్నా సరే అది అశాశ్వతం. కేవలం భగవంతుడి యొక్క సేవ అనేది మాత్రమే శాశ్వతం ఈ ప్రపంచంలో. మీకు చిన్న విషయం చెప్పనా, ఒకసారి ఒక దగ్గర మూడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. అయితే ఆ మూడు పెద్ద పెద్ద చెట్లకి మూడింటికి మూడు కోరికలు ఉండే. ఒక చెట్టు అనుకునేది నేను ఎప్పుడు కూడా ప్రపంచ యాత్ర చేయాలి, వరల్డ్ టూర్ అంటారు, మీరు విన్నారా, వి వాంట్ టు గో ఆన్ ఎ వరల్డ్ టూర్ అంటారు అనమాట. బాగా డబ్బులన్నీ సంపాదించుకొని ఆ డబ్బులన్నింటినీ ప్రపంచం అంతా తిరగడానికి వెచ్చిస్తూ ఉంటారు చాలామంది. అయితే వాళ్ళకు ఒక ఇచ్చగలిగింది, అరే ఈ భారతదేశం చాలా బాగుంటుందట కదా మొత్తం చూడాలి అని అనుకుంది ఒక చెట్టు. రెండో చెట్టు ఏమనుకుందో తెలుసా అండి, కొద్దిగా నగలు కొద్దిగా ఉంగరాలు వడ్డానాలు జాయ్ అలుకాస్లో నుంచో లేదా లలిత జ్యువెలరీ నుంచో ఎక్కడి నుంచో ఇన్ని ఇన్ని యాడ్లు ఇస్తున్నారు, బట్టతల ఆయన ఎంత కష్టపడి చెప్తున్నారు, డిస్కౌంట్ రేట్లలో ఉన్నాయట మనం కూడా కొనుక్కుందాం అని పాపం ఆ చెట్టు ఏమో ఆ చాలా చాలా డబ్బుల గురించి నగల గురించి ఆలోచిస్తూ ఉందన్నమాట. మూడో చెట్టు చాలా పెద్ద చెట్టు, చాలా నీడనిచ్చే చెట్టు అన్నమాట. అయితే ఆ చెట్టు కింద నిజామాబాద్ భక్తులందరూ కూడా వెళ్ళి ఒకరోజు కీర్తన చేశారట. అయితే ఎప్పుడైతే ప్రభుజీ లెక్చర్ విన్నారో మీ అందరినీ చూశారో ఆ రోజు నుంచి ఆ చెట్టుకి ఏమనిపించేదట, నేను భగవంతుడు సేవ చేసుకోవాలి జీవితంలో ఎప్పుడైనా, నాకు ఈ తిరగాలని లేదు, నాకు డబ్బులు సంపాదించాలని లేదు, డబ్బులు సంపాదించాలని కాదు నగలు ఎక్కువ ఎక్కువగా కావాలని లేదు, కాబట్టి నేను ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటాను. ఎందుకంటే నిజామాబాద్ భక్తులు చూడండి ఎంత మంచిగా సేవ చేస్తున్నారు స్వామికి, ఎంత మంచిగా భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు అని ఆ చెట్టు అనుకుందట. ఓకేనా, ఫస్ట్ చెట్టు ఏమనుకుంది, రెండో చెట్టు, మూడో చెట్టు. సంవత్సరం తిరిగిందో లేదో ఈ మూడు చెట్లను కొట్టేసిండ్రు అనమాట. ఏం చేసిండ్రు, కొట్టేసిండ్రు. మొట్టమొదటి చెట్టుతో ఏం చేసిండ్రు తెలుసా, ఒక చిన్న తెప్ప తయారు చేసిండ్రు. తెప్ప అంటే చిన్న బోట్ పడవ, దాంట్లో ఆయన ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం దగ్గరికి వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క నెపంతో ఈ చెట్టు కూడా అన్ని ప్రదేశాలని చూస్తుంది. అయిపోయింది, కోరిక తీరింది, చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ చెట్టు. రెండో చెట్టుని కొట్టేసిండ్రు కదండి, దాంతో ఏం చేసిండ్రో తెలుసా, నగలు పెట్టుకునే డబ్బాని చేసిండ్రు అనమాట. నగలు పెట్టుకునే డబ్బాని చేస్తే ఒక జమీందారు ఇంట్లోకి పోయింది, మంచి వాళ్ళ ఆ జమీందారుని ఏవైతే నగలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పెట్టెలు పెట్టుకోవటం ప్రారంభం చేసింది అనమాట. ఇంకేంటి బ్రహ్మాండం ఇవిడ చాలా ఆనందిస్తుంది అనమాట, ఈ నగలు పెట్ట ఆహా ఇన్ని వజ్రాలు ఇన్ని అన్కట్స్ డైమండ్స్ అవి ఇవి అన్నీ కలుగుతున్నాయి, హ్యాపీగా ఉందనమాట. మూడో చెట్టుని ఏం చేసిండో తెలుసా, మన నిజామాబాద్లో ఉండే ఈ భగవంతుడి ఆలయంగా తయారు చేసిండు అనమాట. సరే ప్రభుజీ మంచిగా ఉంది, మరి మేము కూడా ఇప్పుడు అటు ప్రార్థన చేస్తాం, భగవంతుడికి ఏమేం కావాలో అన్ని నెరవేర్తాయి కదా, ఇంకేముంది. ఇంకో సంవత్సరం గడిచింది, ఒక పెద్ద తుఫాన్ వచ్చిందనమాట. ఆ తుఫాన్లో ఈ తెప్ప ముక్కలు ముక్కలు ఇరిగిపోయిందన్నమాట. ఒకరోజు ఈ జమందార్ ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగలు పడి నగలు పెట్టని కింద పడేసి ముక్కలు ముక్కలు చేసి నగలని తీసి ఎత్తుకుపోయింది.
కానీ ఏదైతే మన రాధామాధవ్కి ఈ యొక్క పూజ రూమ్గా తయారైందో అది మాత్రం శాశ్వతంగా భగవంతుడి సేవ అట్లనే చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏం అడగాలి భగవంతుని? ఏమో కొద్దిగా డౌట్, అందరూ ఆలోచిస్తుండే ఏమైనా చెప్తే నెరవేర్తిగా మా పని పరిస్థితి ఏమవుతుందో. నిస్సంకోచంగా చెప్పండి, ఏం అడగాలి భగవంతుడిని? ఎందుకు అడగాలి? శాశ్వతమైనది భగవంతుడి యొక్క సేవ. ఈ ప్రపంచంలో ఇంకా ఏది మనం కావాలి అని కోరుకున్నా సరే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇట్లా నిజామాబాద్కి వస్తూనే నాకు తెలంగాణ బయటకు వస్తుంది అనమాట. చాలా మంది ఏమంటారు, ప్రభుజీ మీరు ఆంధ్ర వాళ్ళు కదా అంటారు. కాదు, నేను ఆంధ్రవాణి కాదు ప్రభుజీ, మీరు మాట్లాడేది ఎందుకంటే మీతో మాట్లాడుతున్నాను కాబట్టి అట్లా మాట్లాడుతున్నా అని చెప్తాను అనమాట. కాబట్టి మీతో మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడున్నాను. అయితే భగవంతుడి యొక్క సేవ శాశ్వతమైనది, అన్నిటికంటే గొప్ప సుఖాన్ని మనకిచ్చేది. ఈ ప్రపంచంలో ఇంకా ఏ వస్తువు కూడా అంత సుఖాన్ని మనకి ఇవ్వలేదు. కాబట్టి మనందరం కూడా ఈ సాంగత్యంలో ఈరోజు ఏకాదశి రోజు రాధా గోవింద యొక్క జ్వలన ఉత్సవం, శ్రీల రూప గోస్వామి యొక్క ఉత్సవం కూడా ఈరోజు, అటువంటి రోజున మనం ప్రార్థన చేయాల్సింది ఏంటి భగవంతుడికి అంటే, స్వామి నా జీవితం నీ యొక్క సేవగా అక్సెప్ట్ చెయ్యండి అని ప్రార్థన చేయాలి. చేస్తారా? మరి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, స్వామికి ప్రార్థన చేయండి. స్వామి చెప్తుండే అందరినీ శాంక్షన్ చేసేసాడు అట రిక్వెస్ట్ అని. మన రిక్వెస్ట్లన్నీ శాంక్షన్ చేయాలి భగవంతుడు అంటే ఏంటో తెలుసా అండి? మన వెయిటింగ్ లిస్ట్ టికెట్లన్నీ కన్ఫర్మ్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఈక్యూ వేయాలి. ఈక్యూ తెలుసా మీకు? ఎంతమందికి ఈక్యూ తెలుసు? ఎమర్జెన్సీ కోటా అంటారు అనమాట దాన్ని. ఎవరైనా మీకు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా తెలిసిండ్రు అనుకోండి, వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ వేసినాం అనుకోండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. మరి మనకి ఎవరు ఇస్తారు ఈక్యూ? అరే ఎవరిస్తారో తెలిస్తే కదా పోయి అడిగేది. గట్టిగా చెప్పండి, వినిపిస్తలేదు. ప్రభుపాదుల వారు మనకి ఈక్యూ ఇస్తారు. కాబట్టి గురువులు ఆచార్యులు మనకి మన పిటిషన్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తారనమాట. కాబట్టి అందుకే వైష్ణవ సాంగత్యంలో దగ్గర ఉండాలి. ఈరోజు మనం దగ్గర ఉన్నాం కదా, ఇదన్నమాట. దగ్గర అంటే ప్రభుజీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కూర్చుంటామని కాదు, దగ్గర ఉండటం అంటే ప్రభుజీ చెప్పేవి ఇంకా మిగతా భక్తులందరూ చెప్పే విషయాలని మనసుకి దగ్గరగా తీసుకొని వినాలన్నమాట. అది అన్నిటికంటే ముఖ్యమైనది. మనం వింటాము భాగవతాన్ని, ప్రవచనానికి వినాలి అని అనిపిస్తుంది, కానీ కేవలం వినటం కాదు, ఎంత మనసు పెట్టి వింటున్నాము అనే దానిపైన మనకి ఎంత కృప భగవంతుడు ఇస్తున్నాడు అనేది నిర్భరమై ఉంటుందన్నమాట. ఒకసారి ఒక ఆయన ప్రవచనం చెప్తూ ఉంటే ఒకళ్ళు పిలిచారనమాట, మా ఊరికి రండి అంటే. మా లాంటి వాళ్ళకి ఏముందండి, దారిలో వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కాబట్టి ప్రభుజీ పిలవంగానే వచ్చేసామన్నమాట. మైక్ పెట్టంగానే మాట్లాడటం స్టార్ట్ చేస్తాం. ఒకడు అన్నాడట, ప్రభుజీ మాకు చాలా రోజుల నుంచి స్నేహితుడితో మాట్లాడుతున్నాడట, మాకు అస్సలు నిద్ర రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది నిద్రపోవట్లేదు, ఇన్సోమ్నియా అంటారు ఆ డిసీజ్ని, అయితే నిద్ర రావట్లేదు, ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అంటే, అయితే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడట, నేను మొన్న ప్రణవానంద దాస్ లెక్చర్ విన్నా, లెక్చర్ ఇంటూ ఇంటూనే మధ్యలో నిద్రపోయినా, అసలు ఎంత బాగా నిద్రపోయినా అంటే ఇప్పటిదాకా అట్లా నిద్రపోలేదు, కాబట్టి వాడిని పిలుచుకురండి, మీ ఊళ్ళో కథ చెప్పించండి, అందరు బ్రహ్మాండంగా పడుకుంటారు అని. కొంతమంది ఇట్లా ఆవలిస్తున్నారు చూస్తున్నా నేను, అది మీ తప్పు కాదండి నా తప్పు. అయితే వీళ్ళు అనుకున్నారు సరే అని ఊళ్ళో వాళ్ళు లెక్చర్ చెప్పించారు, 7 రోజులు మంచి లెక్చర్ అయింది. వీడు లెక్చర్ అయితే జే రాధా మాధవ్ అయిపోగానే ప్రవచనం స్టార్ట్ చేయగానే బ్రహ్మాండంగా పడుకుంటున్నాను అనమాట, ఎంత బాగా అంటే అంత బాగా. సరే అని 7 రోజులు అయిపోయింది, అప్పుడే అయిపోయిందా భాగవతం అని అనుకుని ఆశ్చర్యపోతున్నాడు. వెళ్తూ ఉంటే ప్రభుజీ మిమ్మల్ని మేము కార్లో డ్రాప్ చేస్తాం ప్రభుజీ, ప్లీజ్ ప్రభుజీ మేమే డ్రాప్ చేస్తాం అంటే సరే అని పోతుండే అనమాట. అయితే పాపం ఇంత దూరం వచ్చి చెప్పిండ్రు కదా ప్రవచనం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి మీకు అని అడిగిందనమాట. పాపం ఎంత పాపం చూడండి, అసలు
అందుకే మేము అప్పుడప్పుడు డౌట్లు ఉన్నాయా అని అడగడానికి కొద్దిగా భయపడతాం అనమాట. అయితే ఏమడిగిందో తెలుసు ఆయన, ప్రభుజీ మీరు చాలా బ్రహ్మాండంగా రాముడు రావణుడు సీత వీళ్ళందరు లీలలు చెప్పిండ్రు, కానీ నాకు చిన్న ప్రశ్న ఉంది. అంటే ఏం ప్రశ్న ఉందిరా అని అంటే, రామాయణంలో విలన్ రాముడా రావణుడా అని అడిగింది. అయితే ఈయన అన్నాడు, రాముడు విలన్ కాదు రావణాసురుడు విలన్ కాదు, నీ మాట విని నేను ఇక్కడ చెప్పడానికి వచ్చిన కాబట్టి నేను విలన్ నిజంగా. కాబట్టి మనం కేవలం వినటం కాదు, వచ్చి కూర్చోవటం కాదు, మనసు పెట్టి వినాలి. ఎలా వినాలి? మనసు పెట్టి వినాలి. మనసు పెట్టి విన్నప్పుడు శృణుతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థితో హి అభద్రాని విదునోతి సుహృత్ సదా. భగవంతుడి యొక్క కథ ఎంత మనం నిష్ఠగా వింటామో అంత మన హృదయం అనేది శుద్ధీకరణ జరుగుతుంది. మీకు బృందావనంలో నుంచి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి శీల రూపగోస్వామి, ఈరోజు శీల రూపగోస్వామి యొక్క ఉత్సవం కూడా, అయితే రూపగోస్వామి ఒక రోజు తన గురువైన అన్నగారైన సనాతన గోస్వామి యొక్క పుట్టినరోజు, వ్యాస పూజ. అయితే ఆ రోజు అనుకున్నారు, అరే అన్నగారి కోసం గురువుగారి కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం వైష్ణవుల్ని చూడడానికి మన గురువుల్ని చూడడానికి వెళ్ళామనుకోండి, ఒత్తు చేతులతో వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒత్తు చేతులతో వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సరే ప్రేమతో ఒక పువ్వు ఇచ్చినా సరే భగవంతుడికి, కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే ప్రేమ. మాకు చిన్నప్పుడు గుర్తుండేది, మా తాతగారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారనుకోండి, ఎన్నిసార్లు వచ్చినా సరే, ఈరోజు వచ్చి మళ్ళీ రేపు వచ్చినా సరే మా కోసం స్వీట్ తీసుకొస్తారు. ఒక్కరోజు కూడా ఆయన మా ఇంటికి వస్తూ మా కోసం ఏది తేలేదు అని నా జీవితంలో గుర్తులేదన్నమాట. అలాంటి రోజే లేదు. కాబట్టి ప్రేమ మనం ఎట్లా చూపిస్తాం? ఏదో ఒకటి ఇచ్చి చూపిస్తాం. ఎదుటి వారికి కావాలా లేదా అని కాదు, మన ప్రేమను ఆ విధంగా వ్యక్తం చేస్తాం, అంతే కదండి. చాలామంది ఏమంటారు తెలుసా అండి, భగవంతుడికి ఎందుకండి మనం పూజ చేసేది, మనసులో పెట్టుకుంటే అయిపోదా? నేను చెప్తా మంచిదండి, మంచి మనసులో పెట్టుకోండి. మీరు కూడా పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి వచ్చారనుకోండి ఇంట్లోకి, అప్పుడు అమ్మ ఆకలేస్తుందమ్మా అని అంటే, చేశాను నాన్న లడ్డూలు చేశాను, భక్షాలు చేశాను, బూందీ చేశాను, అమ్మ ఎక్కడుందమ్మా? మనసులో ఉంది అమ్మ. మనసులో ఉండడు ఏంది అని అంటే, నీ పైన ప్రేమ నాకు మనసులో ఉంది కదా అని అంటే, ఏంటండి దానివల్ల లాభం ఉందా ఏదన్నా? ప్రేమ మనసులో ఉంది అనే దాన్ని వ్యక్తపరుస్తే కదా మనకు కృప వచ్చేది. కాబట్టి ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి, భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి, ఎంత చిన్న వస్తువైనా పర్వాలేదు, ఆయన ఏం తెచ్చామో అని చూడరండి, ఏ భావనతో తెచ్చామో అనేదే చూస్తారు. మీకు ఒక విషయం చెప్తా, మొన్న మా ఆశ్రమంలో మా బ్రహ్మచారి ఆశ్రమం పైనుంచి నేను నడుస్తూ చాంటింగ్ చేస్తున్నాను అనమాట, లాస్ట్ ఏకాదశి. అయితే చిన్న చిన్న పిల్లలు, మీ వయసు ఉంటుందన్నమాట పిల్లలందరికీ, మా స్కూల్లో చదువుకునే పిల్లలు అనమాట, ఆవులకి గడ్డి పెట్టాలి అని ఫెన్స్ బయట నుంచి అరుస్తున్నారు. తారా ధనలక్ష్మి, మా దగ్గర మా ఆశ్రమం బయట 4 ఆవులు ఉంటాయి, ధనలక్ష్మి తార కీర్తిద రామ్, 3 ఆవులు ఒక ఎద్దు. వాళ్ళకి గడ్డిని ఊపుతూ ఇలా తినిపించడానికి ట్రై చేస్తున్నారనమాట, కానీ ఆవులు ఏం రావట్లేదు అసలు వీళ్ళ దగ్గరికి. అయితే పైనుంచి నేను నడుస్తూ ఉంటే, ప్రభుజీ ఆవులకు చెప్పండి కదా వచ్చి తినమని అని నన్ను అన్నారు. నేనన్నా, అరే అంత ఆవులకి అంత గడ్డి ఉంది ఆల్రెడీ లోపల, మీరు ఇచ్చే కొద్ది గడ్డికి ఎందుకు వస్తారనుకుంటున్నారు ఆవులు అని అన్నాను అనమాట. తర్వాత ఒక్కసారి నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, చూడండి అసలు ఎంత విశేషమో, ఒక ఆవుకి గడ్డి ఉన్న ఆవు కూడా పక్కకొచ్చి అంత పిల్లలు గంట సేపు నుంచి అరుస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ గడ్డిని స్వీకరించాలి అనే భావన లేదు, కానీ ఆ రాధారాణి నిరంతరము కూడా గోలోకంలో చింతామణి ప్రకరసద్మసు కల్పవృక్ష లక్షా వృతేసు సురభి రవిభాలయంతం లక్ష్మీ సహస్ర తత సంభ్రమ సేవ్యమానం, అటువంటి సేవ అందిస్తున్న రాధారాణి గోపికలను వదిలేసి భగవంతుడి ఇక్కడికి వచ్చి నిజామాబాద్ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ ఏం తీసుకొచ్చారు నా కోసం అని ఎదురు చూస్తున్నారంటే, ఎంత కృప కలిగిన భగవంతుడు అయి ఉండాలి చెప్పండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి, భక్తితో ఏం పెట్టినా సరే ఆయన స్వీకరిస్తారు. అయితే ఈయన అనుకున్నారు, మా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. అంత లోపల ఏమైందో తెలుసా, ఒక ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఒక గోపి, బృందావనంలో అందరినీ కూడా గోపి, ఒక వ్రజవాసి స్త్రీ
నడుచుకుంటూ వచ్చిందనమాట. ఒక మంచి కుండ, కుండ లోపల ఇలా మూతుంది, ఆ మూత ఇలా తీసింది, తీయేంటని ఎంత పరిమళం అంటే అసలు చెప్పలేని పరిమళం అనమాట ఆ కుండలోంచి వస్తుంది అనమాట. అయితే చెప్పింది, నేను ఇప్పుడే బృందావనంలో ఉండి పాలు తీసుకొని పరమానందం చేశాను, ఖీర్ పరమానందం చేశాను, ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నా అని రూప గోస్వామి చేతిలో పెట్టింది. అయితే రూప గోస్వామి అనుకున్నారు, చూడు అన్నయ్య కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళాలనుకుంటున్నా, సాక్షాత్గా వచ్చేసింది ఈ ప్రసాదం, వెళ్ళి అన్నయ్యకి ఇచ్చేస్తానని. సరే అని సనాతన గోస్వామి చేతిలో ఈ యొక్క పాటను పెట్టారన్నమాట. పెట్టి అన్నయ్య నీ కోసం తీసుకొచ్చా అనగానే ఆయన ప్రసాదాన్ని తింటూ ఉన్నా. ఒక్క మార్సల్ అంటే ఒక్క చిన్న స్పూన్ లోపల పెట్టుకోగానే ఎవరు తెచ్చిచ్చారు నీకు అని అడిగారన్నమాట. ఎలా ఉంది తెచ్చిచ్చిన ఆవిడ చెప్పు అనగానే చెప్తూ ఉన్నారన్నమాట. చెప్తూ ఉంటే ఈయన తింటూ ఉన్నారు, తినడం ఆపట్లేదు, తింటూ ఉన్నారు వింటూ ఉన్నారు, తింటూ ఉన్నారు వింటూ ఉన్నారు, అది తినడం ఆపట్లేదు, ఇటు వినడం ఆపట్లేదు అనమాట. అయితే ఇట్లా చేస్తూ ఉండేసరికి అప్పుడు ఆయన యొక్క డిస్క్రిప్షన్ విని ఆయనకు తెలిసిపోతుంది, ఇది సాక్షాత్తుగా శ్రీమతి రాధారాణి. మునీంద్ర బృంద వండితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజేని కుంజ భూ విలాసిని బ్రజేంద్ర భాను నందిని బ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం మృణాల గాల వల్లరీ విధాన మండపస్థితే ప్రభానురాంగ్రి కోమలే వయాబరే స్పృయత్తరే ప్రభూత సంపదాలయే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం కృపా కటాక్ష భాజనం. రాధారాణి యొక్క ఇలా రాధారాణి ఇటు కొస్సరి కేసి చూస్తే కాలట, దానికోసం ప్రార్థన కృపా కటాక్ష భాజనం. ఇలా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న చూపు మా పైన చూపిస్తున్నా సరే మనకి కృష్ణ ప్రేమ తుఫాన్లో మనం మునిగిపోతాం రాధారాణి. కాబట్టి అటువంటి స్వరూపం శ్రీమతి రాధారాణి. అటువంటి శ్రీమతి రాధారాణి సాక్షాత్గా తన భక్తుల యొక్క సేవ చేయాలి అని ప్రయత్నం చేస్తుందన్నమాట బృందావనం. భక్తుల యొక్క ఐశ్వర్యం ఏంటో తెలుసా అండి, భక్తుల యొక్క నిరంతరం అభిలాష ఏంటో తెలుసా, నేను భగవంతుడికి ఎలా సేవ చేయాలి. భగవంతుడు నిరంతరం ఏమనుకుంటారో తెలుసా, నేను భక్తుల యొక్క సేవ చేయాలి. ఇదే పరస్పర భావన అన్నమాట. క్రియేశ్వరి మకేశ్వరి సురేశ్వరి త్రివేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి బ్రజేశ్వరి క్షమేశ్వరి ప్రమోద కాననీశ్వరి బ్రజేశ్వరి బ్రజాదితే శ్రీ రాధికే నమోస్తుతే. శ్రీ రాధిక రాధారాణితో కలిపిన గోవిందుడి యొక్క జూలన్ ఉత్సవం అన్నమాట ఈరోజు. ఎంత అద్భుతం, మనం జూలన్ యాత్ర లీలలు వినాలనుకుంటున్నారా, చెప్తా లాస్ట్లో ఓకే. అయితే రాధారాణి యొక్క రాధారాణి కృష్ణుడు ఇద్దరు కూడా ఎప్పుడు అనుకునేది ఏంటో తెలుసా, తన భక్తులకి ఎలా సేవ చేయాలి. భక్తులు ఏమనుకుంటారో తెలుసా, ఎప్పుడైతే శ్రీ సనాతన గోస్వామి వింటారో రాధారాణి స్వయంగా ఖీర్ చేసి నా కోసం పంపించింది అనగానే రూప గోస్వామిని అడుగుతారు, అయ్యా ఏం చేస్తున్నావు, మన జీవితం మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి అని అనుకుంటే అటువంటి రాధారాణి నుంచి నువ్వెట్లా సేవ తీసుకున్నావు, నువ్వు తీసుకుంటే సరిపోయింది నాకెందుకు తెచ్చిచ్చావు అని ఆశ్చర్యపోతారు. కాబట్టి భక్తుడి యొక్క జీవితం దేనికోసం, భగవంతుడి యొక్క సేవ కోసం. భగవంతుడికి ఎట్లా సేవ చేస్తాం చెప్పండి, భగవంతుడికి ఎట్లా సేవ చేయాలి, ఎవరైనా చెప్పాలనుకుంటే చేయొద్దండి, చెప్పండి మాతాజీ. భగవంతుడి కోసం ఫ్లవర్స్ పూలమాలలు అర్పణ చేయటం, ఓకే. ఇంకా కీర్తన చేయటం, భగవంతుడి యొక్క నామ సంకీర్తన. ఎస్ మాతాజీ. భగవంతుడి యొక్క లీలాశ్రవణం చేయటం, భాగవతాన్ని వినటం. వండర్ఫుల్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. భక్తితో ప్రేమతో భగవంతుని ఆశ్రయించటం, నామాన్ని జపం చేయటం. ఇంకా భగవంతుడికి వంట చేయటం. వెరీ గుడ్ మాతాజీ.
డాన్స్ చేయటం భగవంతుడి కోసం వెరీ వండర్ఫుల్, ఇంకా భక్తులకి సేవ చేయటం, ఇంకా భగవంతుడి గుణాలను తెలియజెప్పటం వండర్ఫుల్, ఇంకా మాతజీ ఏమంటున్నారు? మాతజీ వెనకాల మీ వెనకాల ఉన్నవారు వినిపించట్లేదు. భక్తి ప్రచారం చేయటం, ఓకే వండర్ఫుల్, ఇంకా భగవంతుడికి మంచి అలంకరణ చేయటం వెరీ వండర్ఫుల్. అన్నిటికంటే చాలా పవర్ఫుల్, మనందరికి ఇష్టమైనది మర్చిపోయాడు. ప్రసాద సేవ, ప్రసాదాన్ని తీసుకోవటం కూడా ఒక సేవనే. భగవంతుడికి అర్పించడం ఎంత సేవనో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా సేవనే. ప్రభుజీ ఉంది కదా ప్రసాదం, లేకపోతే మమ్మల్ని అంటారు ప్రభుజీ ఇంత చెప్పిండ్రు కానీ ప్రసాదం పెట్టలేదు ప్రభుజీ అని అంటారు అన్నమాట. ఉంది కాబట్టి ఇప్పుడు నిశ్చింతగా ప్రసాదం గురించి చెప్పుకోవచ్చు, అంతగా కూడా చెప్పాము ఎందుకంటే ఈరోజు ఏకాదశి కాబట్టి. మేము ఎప్పుడైనా ఏకాదశి గురించి చెప్పామనుకోండి, ఇలా చక్కగా ఏకాదశి ఉపవాసం చేయాలి, అందరూ కూడా నియమంగా ఏకాదశిని పాలించాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా అండి? ఏకాదశి రోజు ఏం తినొచ్చు ప్రభుజీ? అరే ఏకాదశి ఉపవాసం చేయండి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏకాదశి రోజు ఏం తినొచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రసాదం గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట, ఎలా ఏ విధంగా, అది కూడా భగవంతుడి యొక్క కృపే మన జీవితాల్లో. అయితే శ్రీల రూప గోస్వామి సనాతన గోస్వామికి ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, మన జీవితం యొక్క శ్రేయస్సు ఏంటి అని అంటే ఆ భగవంతుడి యొక్క సేవ. మరి ఆ భగవంతుడి యొక్క సేవ చేసే ఒక విధానం, వాటి యొక్క మహాత్యం మన జీవితంలో మనకి చెప్పేది ఎవరు? గురు. అవునా? గురువుని ఆశ్రయించడం ఎందుకు? ఎవరంటారు ఎందుకు గురువుని నేర్చుకోవాలి? ప్రభుజీ ఏముంది ప్రభుజీ, భగవద్గీత చదువుకుంటాం మేము, స్వామి ఇక్కడే ఉన్నాడు రాధామాధవని మేము చక్కగా ఆశ్రయించవచ్చు, మధ్యలో మీరెందుకు కూర్చొని లెక్చర్ చెప్తున్నారు? దీనికి ఆన్సర్ ఏంటి? ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఓకే, గురువు చెప్తారు జీవన విధానాన్ని తెలియజేస్తారు అని అంటున్నారు. ఓకే ఇంకా ప్రభుజీ? ఎస్ ప్రభు. మార్గదర్శకం ఇస్తారు. ఓకే ఇంకా ఎస్ మాతజీ. అంటే స్వామి మనం ఎంత మెల్లగా మాట్లాడినా వినొచ్చు కానీ నేను వినలేను కాబట్టి కొద్ది గట్టిగా చెప్పాలి, లేదా మీ మెసేజ్ని పాస్ ఆన్ చేయాలి. అర్థమైంది, ఎస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత మనం మంచి చూసేది గురువు అని అంటున్నారు మాతజీ. మీకు చిన్న కథ చెప్పనా? ఒకసారి ఒక రాజుగారి యొక్క కోట ఉంది అన్నమాట. ఆ రాజుగారి కోటలో వంటశాల ఉంది, అక్కడ వివిధ వంటలు చేస్తూ ఉంటారు. ఆ వంటశాల బయటనే ఒక పెద్ద చెట్టు ఉందండి. ఏముంది? చెట్టు పైన చాలా కోతులు ఉండేవన్నమాట. అందులో ఒక ముస్సలి కోతి ఉండేది. ఏముండేది? ముస్సలి కోతి. ఆ ముస్సలి కోతి ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్తూ ఉండేది. చిన్న చిన్న కోతులు ఉన్నాయి కదా వాళ్ళందరికీ, అవునంటారు ఏంటి? అయితే చిన్న చిన్న కోతులందరికీ కూడా మంచి విషయాలు, అయితే ఈ కోతి చెప్తూ ఉండేది అనమాట, మంచి విషయాలన్నీ కూడా చెప్తూ ఉండేది. ఈ కోతులు ఏం చేసేవి ఏంటంటే ఎప్పుడు కూడా ఆ రాజభవనంలో ఆడుకుంటూ ఉండేవన్నమాట. అయితే ఈ వంటశాలలో ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు వండుతూ ఉన్నప్పుడు కింద కొన్ని మేకలు కూడా ఉండేవన్నమాట, అవి వెళ్ళి ఊరికే వంటింట్లో ఆ కట్ చేసిన కూరగాయలన్నీ తినడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. అయితే ఈ పెద్ద కోతి చెప్పింది, ఒకరోజు మీరు ఎలానే ఇక్కడే ఉంటే ఇంకా మనం ఈ మేకలన్నీ లోపలికి వెళ్ళాయి. అయితే చెప్తూ ఉందన్నమాట ఈ కోతి, ఒకసారి మేకలు లోపలికి వెళ్ళాయనుకోండి ఆ వంట వేసే వాళ్ళకి చాలా కోపం వస్తుంది, వాళ్ళు అక్కడ ఉండే కట్టెలు తీసుకొని కొట్టినప్పుడు ఏదైనా కర్రకు ఆల్రెడీ మంట ఉందనుకోండి అది మేకలకు అంటుకుంటుంది, ఆ మేకలు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రాజుగారి గుర్రశాలకు వెళ్తుంది, ఆ గుర్రశాల ఎప్పుడైతే మంటలలో ఉంటుందో రాజుగారి గుర్రంకి కానీ ఎప్పుడైనా సరే మంట తలిగింది కాలింది అని అంటే దానికి ఒక మెడిసిన్ రాయాలన్నమాట ఆయుర్వేదంలో. ఆ మెడిసిన్ దేంతో తయారు చేస్తారో తెలుసా? కోతి యొక్క గుండెతోటి ఆ మెడిసిన్ తయారు చేస్తారన్నమాట. అయితే కోతి చెప్పింది, ఇలా కానీ అవుతే మనందరినీ చంపేస్తారు, చంపేసి మన గుండె నుంచి ఆ మెడిసిన్ తయారు చేసి రాజుగారి గుర్రానికి నయం చేయడానికి వాడతారు అని చెప్పిందన్నమాట. వీళ్ళందరూ అన్నారు, ఏదో
పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది, సమయం ఉంది కాబట్టి, కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అని అనుకుంటారన్నమాట. కొన్ని రోజులకి ఎగ్జాక్ట్గా ఆవిడ ఏం చెప్పిందో అదే విధంగా అవుతుంది. వీళ్ళందరినీ వేరే చోటికి వెళ్ళమన్నారు కదా, వెళ్ళకుండా అక్కడే ఉన్నారు కదా, అందరు కోతుల్ని చంపేసి వాళ్ళ యొక్క గుండెకాయతో ఈ గుర్రాలన్నిటికీ కూడా నయం చేస్తారన్నమాట. కాబట్టి మనకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు బాగానే ఉన్నాం కదా, ఆనందంగానే ఉన్నాం కదా, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతున్నాయి కదా, ఎందుకు నేను ఎన్నాలి, ఎందుకు సత్సంగానికి వెళ్ళాలి, ఎందుకు భక్తులు చెప్పిన విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన మనకి రావచ్చు. కానీ ఈరోజు బాగున్నా, రేపటిది ఏంటి అని ఆలోచించాలి కదా. అది చెప్పడానికే భగవంతుడు గురువు యొక్క స్వరూపంలో మన జీవితంలోకి వస్తారన్నమాట. ఇప్పుడు మనం బలరామ పూర్ణిమ చేసుకోబోతున్నాం కదా, బలరామ పూర్ణిమ, బలరాముడు ఎవరు అని అంటే ఆది గురు, ఆది శేషుడు అని అంటారన్నమాట. ఫస్ట్ సర్వెంట్, ఆయన యొక్క అంశంలోనే, ఆయన యొక్క పరంపరలోనే మిగతా గురువులందరూ కూడా మనకు వస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం గురువు చెప్పిన మాటలు వింటామో, ఎప్పుడైతే గురువుని మంచి మనస్సుతో మనం ఆశ్రయిస్తామో, అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతామన్నమాట. కాబట్టి అటువంటి శీల ప్రభుపాదుల వారిని మనం ఈరోజు స్మరణ చేసుకుంటూ, శీల ప్రభుపాదుల వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మనం ఆ రాధామాధవుల్ని చేరుకోవాలి. ఇప్పుడు బలరామ జయంతి వస్తుంది, దాని తర్వాత ఇంకే ఉత్సవం వస్తుంది. ఇప్పుడు మనకు ముందు ముందు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది అని? ప్రభుజీ ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు జన్మాష్టమి? 7th September. ఎక్కడ చేస్తున్నారు? విజయ లక్ష్మీ గార్డెన్స్ అనే ప్రదేశంలో నిజామాబాద్ తరఫున జన్మాష్టమి చేస్తున్నారట. ఎంతమంది పోతారు అక్కడికి? కృష్ణుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు వెళ్ళటం కాదు, మీతో పాటు కనీసం 10 మందిని తీసుకెళ్తారు. తీసుకెళ్తారా? చేయొద్దని చూద్దాం ఎంతమంది తీసుకెళ్తారో. సగం మంది చేయి దింపేసింది ఇప్పుడు. కనీసం ఎంతమందిని తీసుకెళ్ళాలి? 10 మందిని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకో. ఎలాగైతే నరకానికి వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళాలనుకో. ఎవరైనా పత్తలు ఆడేటువంటి చూసిందా అండి? ఒక్కడు ఆడతాడా పత్తలు? 10 మందిని పిలుచుకొని ఆడతాడనమాట. ఎందుకంటే అందరినీ తీసుకెళ్ళాలి, హోల్సేల్గా తీసుకెళ్ళాలన్నమాట. కానీ జపం చేసే వాళ్ళు కూడా ఒక్కరు జపం చేయరు, అందుకే ఇంతమందిని పిలిచిండ్రు ప్రభుజీ. ఎందుకంటే అందరం కలిసి ప్రభుపాదుల వారితో, గురువులతో మనం గోలోకానికి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా జన్మాష్టమికి ప్రభుజీకి ఏ సేవలు ఉన్నాయో, ప్రభుజీ వచ్చి మిమ్మల్ని అడగటం కాదు, మీరెళ్ళి ప్రభుజీని అడగాలి, ప్రభుజీ మేము ఏ విధంగా సేవ చెయ్యాలి. ఏమడుగుతారు? కేవలం అడగటం కాదు, తర్వాత చెయ్యాలి ఇచ్చిన సేవ. ఓకేనా? ఎందుకంటే చాలామంది మాకు ఫోన్ చేసి ఏమంటారు, ప్రభుజీ మేము మీ ఆశ్రమంలోనే సేవ చేసేది, ఇంకా వస్తూనే ఉన్నాం ప్రభుజీ, ఇంకా ట్రైన్ ఎక్కినట్టు చెప్తారనమాట. కానీ మళ్ళీ ఫోన్ చేస్తే ఎన్నడు ఎత్తారు ఫోన్. కాబట్టి ఎందుకు అట్లా అనిపిస్తుందో తెలియదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రోజు నుంచి సేవ చేయాలి, ఈ రోజు నుంచి జీవితం అంతా రాధామాధవ సేవకి. తర్వాత మరుక్షణం అట్లా సీరియల్ వచ్చిందనుకోండి, అట్లా వాట్సాప్ వచ్చిందనుకోండి, అయిపోయి వాట్సాప్లో చూస్తూ 2 గంటలు పోతూనే ఉండేది. మొన్న ఎయిర్పోర్ట్లో మేము ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు చూసాం, ఒక ఆయన వెనకాల చాలా ముసలాయన అనమాట. ఎంత ముసలాయన అంటే అసలు ఆయన నడవడానికి వీల్ చైర్ తీసుకొచ్చి అందులోకి తీసుకెళ్లారు ఎయిర్లైన్స్లోకి. అయితే ఆయన కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా అండి, న్యూస్ పేపర్లో వచ్చిన క్విజ్ని సాల్వ్ చేస్తున్నారు అనమాట. 2 గంటలు ఒక క్విజ్ని ఆన్సర్ చేస్తున్నారు. దాంట్లో సరిపోగా వాళ్ళ భార్యకి ఫోన్ చేసి దీని ఆన్సర్ తెలుసా నీకు అని అడుగుతున్నాను అనమాట. నేను అనుకున్నా నన్ను అడిగితే మాత్రం కరెక్ట్గా నేర్పిస్తే నాకు అని అనుకున్నా, కానీ నన్ను అడగలేదనమాట. చూడండి, సమయం ఎంత సమయం ఉంది అసలు మన దగ్గర. నిజంగా మనం పరిశీలన చేస్తే ఎంత సమయాన్ని మనం కరెక్ట్గా ఉపయోగిస్తున్నాము అని పరిశీలన చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి, ఎంత సమయం మనకి వృధాగా ఉంది. అదే సమయాన్ని మనం కానీ జాగ్రత్తగా పరిశీలన చేసుకొని భగవంతుడి యొక్క సేవగా మనం వాడుకోగలిగితే ఈ జన్మ తప్పకుండా సఫలీకృతం చేసుకోగలుగుతాం. కాబట్టి సమయం, టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి జన్మాష్టమి, రాధాష్టమి, ఈ ఉత్సవాలన్నింటిలో కూడా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, వీలైనంత ఎక్కువ భగవంతుడి యొక్క సేవ చేయాలి. జన్మాష్టమి వస్తుంది,
భగవంత్ శ్రీ కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా మేము భాగవత మాధ్యమంగా చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. నిన్నటి రోజు నుంచి ఏకాదశ స్కందం ప్రారంభమైంది. కృష్ణుడి యొక్క లీలలు మేము భాగవతం చెప్పకముందు భగవద్గీత చెప్పామన్నమాట. భగవద్గీత చెప్పినప్పుడు అందరు ఫోన్ చేసి మాకేం చెప్పారో తెలుసా అండి, ప్రభుజు మా జీవితంలో ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఆ కష్టం, ప్రొద్దు నుంచి రాత్రి దాకా కష్టాలు వినుడే పని అన్నమాట నాకు. సరే అండి, సరే అండి, సరే అండి, సరే అండి, సరే అండి, సరే అండి అని చెప్పి భగవద్గీత అయిపోయాక భాగవతం స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా అండి, మా కష్టాలు అన్నీ పోయాయి గురు ప్రభుజీ. భగవద్గీత ఏం చేస్తుందో తెలుసా, నీకు జీవితంలో కష్టాలు ఉన్నాయి అని చూపిస్తుంది. భాగవతం ఏం చేస్తుందో తెలుసా, ఆ కష్టాలను తీసేస్తుంది. ఏ విధంగా తీసేస్తుంది అంటే కష్టాలు పోతాయి ఆ ప్రభుజీ, భాగవతం వింటే కష్టాలు పోవు. ఆ కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ, ఎంత మక్కువ పెరిగిపోతుందంటే ఇది నిజంగా కష్టమా అని అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఏమైందో తెలుసా అండి, నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట. మా అమ్మమ్మ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా ఆవిడ కూడా మాకు అమ్మమ్మ అవుతారు, ఇప్పుడు 90 ఇయర్స్ పైబడింది ఆవిడ వయసు అనమాట. ఎలా నడుస్తుందంటే ఇలా ఉంగిపోయారనమాట, కిందికి ఉంగిపోయి నడిస్తే కింద చూస్తారు ఆవిడ, అలా ఉంగిపోయింది ఆవిడ శరీరం. కొన్ని సంవత్సరాలు పండర్పురంలో ఉండి భజన చేశారనమాట. ఎట్లా భజన చేశారంటే కేవలం తినేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క నామం ఆగేది. పడుకునేటప్పుడు మిగతా సమయం మొత్తం విఠల పాండురంగ 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 విఠల పాండు విఠల పాండురంగ 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 విఠల పాండు విఠల పాండురంగ 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 పాండురంగ విఠల 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 పాండురంగ ఇలా చెప్తూ ఉండేవాళ్ళ. ఎప్పుడు ఆపేవాళ్ళు కాదు, నేను ఇంతసేపు మాట్లాడుతున్నా మీరు దమ్ము తీస్తుండే ఎందుకు అర్థం కావట్లేదు. అట్లా చేస్తూ ఉండేవారు నామాన్ని. ఒకసారి ఆవిడకి చాలా ఆరోగ్యం పాడైపోయిందనమాట. అప్పుడు ఒకళ్ళు ఫోన్ చేసి, ఎంత కృష్ణభక్తి చేసిండ్రు కానీ ఎందుకు భగవంతుడు అట్లా చేసిండు ఆవిడతో, ఆరోగ్యం అసలు లేస్తలేదు మంచం పై నుంచి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని అన్నారు. సరే అని నేను ఫోన్ చేసిన, అమ్మమ్మ ఎట్లున్నారు బాగున్నారా అని అంటే బాగున్నాను నాన్న, మీరు తొందరగా మీ ఆరోగ్యం బాగయ్యి, మీకు తెలుసా అండి ప్రతిరోజు 300 సార్లు 700 శ్లోకాలు భగవద్గీత పారాయణ చేస్తారు ఆవిడ, 7 గంటలు హరినామం జపం చేస్తారు, హరే కృష్ణ మంత్రాన్ని 7 గంటలు జపం చేస్తారు. ఇప్పటికి ఈ వయసులో ఉన్నప్పుడు కూడా ఆవిడ చేస్తారండి. అయితే నేను ఫోన్ చేసి, మీ ఆరోగ్యం బాగవ్వాలి, ఆరోగ్యం బాగయ్యి, మీరు తొందరగా భగవంతుడి యొక్క సేవ మంచిగా చేసుకోవాలని అంటే ఏమన్నారు తెలుసా, ఆరోగ్యం కోసం ఎందుకు కోరుకుంటున్నావు భగవంతుడికి, ఈరోజు బాగుంటుంది రేపు బాగుండదు, మళ్ళీ బాగుంటుంది మళ్ళీ పోతుంది, నువ్వు నా కోసం ప్రార్థన చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ఆయన నాకు గుర్తుండాలి అనే ప్రార్థన చెయ్యి అని చెప్పి. ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడుతుంటే కిందికి వంగి దండం పెట్టానన్నమాట. ఇది మన జీవితంలో మనకి ఇది అన్నిటికంటే గొప్పది ఏంటి అని అంటే ఆ భగవంతుడి యొక్క స్మరణ, ఆ భగవద్భక్తి కానీ మనకు అబ్బింది అనుకోండి, ఇంకా ప్రపంచంలో ఏ ఐశ్వర్యం కూడా మనకు అవసరం. ఇది ఇస్తుంది శ్రీమద్ భాగవతం మనకి హయ్యర్ టేస్ట్ అని అంటారనమాట. చిన్నప్పుడు మీకు ఏ బొమ్మలు అంటే ఇష్టం, కృష్ణ టాయ్స్. చిన్నగా ఉన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలకి కార్లు అంటే ఇష్టం, కొంతమందికి కీ చైన్, మాకు చిన్నప్పుడు ఒకటి గుర్తుంది ఒక పిల్లిలా ఉండేదనమాట, దాని కీ ఇస్తే ఇలా అంటూ ఉండేది కీ ఆపేసేంత వరకు. ఇలాంటి బొమ్మలతో ఆడుకున్నారా మీరందరూ, ఏంటి ఆడుకోలేదా, మీరందరూ మంచి వాళ్ళు అందుకే భక్తులయ్యారు. అయితే మేము ఇలాంటి చిన్న బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఒక పిల్లవాడు కొద్దిగా పెద్ద వయసు వచ్చిందనుకోండి, అప్పుడు వాడికి బర్త్డే గిఫ్ట్గా ఈ కీ చైన్ టాయ్ ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తాడు వాడు, ఇదేంటి ప్రభుజీ నాకు ఇచ్చారు, దీంతో నాకేం పని ఉంది, ఎందుకు చెప్పండి, ఇన్ని రోజులు వాడికి అదంటే నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లే, హయ్యర్ టేస్ట్ వచ్చింది కాబట్టి, ఇంకో విషయం పైన ప్రేమ కలిగింది కాదు.
బాల్యస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి నరకః పునరపి జననం పురణపి మరణం పురణపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మోరారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవింద 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 గోవింద. బాల్యస్తావత్ క్రీడాశక్తః, మన చిన్నప్పుడు అంటే మొత్తం ఆడుకోటంలో పోతుంది. తరుణస్తావత్ తరుణీశక్తః, కొద్దిగా యవ్వనం వచ్చిందనుకోండి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ తిరగటాలలో పోతుంది. మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు అంటే మాకు ఎక్స్పీరియన్స్ రాలేదులేండి భగవంతుడి దయ వల్ల అని చూసింది చెప్తున్నాము. అయితే మా రూమ్మేట్ ఉండేవాడు రాత్రి నుంచి పొద్దుగాల వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేటోడు అనమాట. అయితే నేను అడుగుతున్నానే, ఏం మాట్లాడతారు రా అసలు మీరు ప్రతిరోజు ఇన్ని మాట్లాడడానికి విషయాలు ఎట్లొస్తాయి అసలు అని అంటే ఆయన ఏమనేటోడు తెలుసా అండి, నీకు అర్థం కాదులే ఎన్ని ఉన్నాయి అసలు మాట్లాడుకోవడానికి, అసలు ప్రొద్దున ఎందుకు అవుతుంది అనిపిస్తుంది నాకు అని. అందుకే మహాప్రభు చెప్పేటోళ్ళు అసలు రాత్రి పగళ్ళు అసలు రాత్రి ఎందుకు పడుకుంటున్నారు మీరు. జీవ జాగో జీవ జాగో, ఆయన అనేవాళ్ళు ఏయ్ పడుకోకండి లేవండి తొందరగా, ఎందుకు అని అంటే హరినామాన్ని జపం చేయడానికి. అలా వీళ్ళు పొద్దాకా పండారు అనమాట, ఉత్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అయితే నేను అడిగా ఏంటి అసలు మీరు చేసేది అని అంటే ఇది ప్రేమ సంబంధం అని అంటారు. ప్రేమలో అండి సమయం తెలియదు మనకి. ఇప్పుడు క్లాస్ ఎంత అవుతుంది అని మనం వాచ్ చూసాము అని అంటే కథం, మనకి భగవంతుడితో అంతగా ప్రేమ సంబంధం ఏర్పడలేదు అన్నట్టు అనమాట. కానీ ఇలా అంటే నాదంటే కాకరకాయ రసం లాంటిది అనుకోండి, నా క్లాస్లో చూడొచ్చు మీరు. మిగతా వాళ్ళు ఎవరైనా భక్తులు చెప్తున్నారని అనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు కూడా సమయాన్ని మర్చిపోవాలి. హరినామం చేస్తున్నప్పుడు 16 మాల 16 మాలలు అయిపోయాక అమ్మయ్యా దేవుడా దండం నీకు అని అనుకున్నాం అనుకోండి అయిపోయాను. 16 మాలలు అయిపోయాక అయిపోయినాయి అప్పుడే 16 మాలలు, 16 మాలలు ఎందుకు చేయాలి, 16 మందలు మాలలు ఎందుకు చేయకూడదు అని అనిపించిన రోజు మనకి భగవంతుడి పైన ఆసక్తి వచ్చింది అన్నారు. మనకి ఒకటే ఒక దగ్గర అనిపిస్తుంది ఎందుకు ఇంతేనా, ఏదైనా లిమిటెడ్ స్వీట్ ఉందనుకోండి అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇంతేనా పెట్టేది, కీర్ ఇంకా షాప్ ఏం చేసిండో మాకు తెలియదు అందుకే మెను అనౌన్స్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఒకసారి ఒక లెక్చర్లో మేము పూరి పులావ్ కడీ సమోసా అవి ఇవి అని చెప్తే అక్కడ పెట్టిన పాపం ఏదో చిన్న కిచిడి పాపడి ఇచ్చాడు అనమాట. అప్పుడు అందరు నన్ను కోపం చెట్లు చూస్తున్నాను అనమాట, ఏమేం మాట్లాడినావు లెక్చర్లలో కానీ పెట్టింది ఏంటి అని అనుకున్నాను. అందుకే ఆ రోజు నుంచి చెప్పడం మానేసిన అనమాట. కాబట్టి మంచిగా భక్తి చేయాలి. తరుణస్తావత్ తరుణీశక్తః వృద్ధస్తావత్ చింతాశక్తః. చాలా మంది మాకు వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు ఫోన్ చేస్తే ప్రభుజీ మా కౌడలు ఇట్లా చేస్తుంది నా కొడుకు ఇంటలేడు మాట. ఒకళ్ళతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా అండి, అమ్మ మీ కూతురు బాగున్నారా మీ అల్లుడు బాగున్నారా అంటే చాలా బాగున్నారండి మా అల్లుడు చాలా మంచివాడండి. అయితే ఎందుకమ్మా మంచివాడు అంటున్నావు అంటే మా కూతురు చెప్పిన మాటలు అన్నీ వింటాడండి. అయితే మరి మీ కొడుకు బాగున్నాడమ్మా అంటే అస్సలు మంచిది లేడండి, ఎందుకనేది తన భార్య చెప్పిన మాటలు అన్నీ వింటాడండి. ఎంత విచిత్రం చూడండి అత్తగారు పని,
ఎంతమంది అత్తగారు ఉన్నారు ఇక్కడ? ఇంకా కోడళ్ళు ఎంతమంది ఉన్నారని అడగా. కాబట్టి ఈ ప్రపంచం అనేది నిజంగా విచిత్రం. అందుకే అంటారు కదా, కాతే కాంత కస్తే పుత్ర సంసారం వై అపి విచిత్ర కస్యత్వం కుతయాత తత్వచింతియ తదియ భ్రాత. ఓ తమ్ముడా, ఆలోచించరా ఈ జీవితం అంటే ఏంటో, ఎందుకు పరిగెత్తుతున్నావో ఆలోచించు. దేనికోసం జీవితం, ఎందుకు ఈ మానవ జన్మ, దీన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలి అని ఆలోచించే కేవలం ఒకే ఒక్క ప్రాణి ఈ ప్రపంచంలో మనుష్యుడు మాత్రమే. కాబట్టి ఈ మనుష్య జీవితం మనందరికీ లభించినప్పుడు దాన్ని ఎట్లా భగవంతుడి యొక్క సేవలో పెట్టాలి అని మనం ఆలోచించారనమాట. కృష్ణ లీలలు వినటం, కృష్ణుడితో చక్కగా ఆ స్వామితో సంబంధం భగవంతుడి యొక్క కథాశ్రవణం ద్వారా మనకి సంబంధం అవుతుందన్నమాట. అసలు ఎన్ని లీలలు చేసిండు చిన్నగున్నప్పుడు, ఎన్ని లీలలు చేసిండు, మామూలు లీల లాంటి కృష్ణుడు చేసింది. యశోదమ్మ దగ్గరకు వచ్చి ఇంకో 10 నిమిషాలు తీసుకుంటే పర్వాలేదా మీ అందరికీ? ఎంతమందికి పర్లేదంటారు? ఇంకా ఏం చేస్తాం బ్రోజీ, అంత దూరం వచ్చినప్పుడు వినాలి కదా. లేదు, మీరందరూ మంచి భక్తులు కాబట్టి మీరు అలా అనుకో. అయితే కృష్ణుడు ఎన్ని లీలలు చేశారు యశోదమ్మ దగ్గరకు వచ్చి, అసలు గోపికలందరూ కూడా అసలు కృష్ణుడు చేసిన అల్లరి పనులు చెప్తూ ఉంటే అసలు యశోదమ్మ ఆశ్చర్యంతో చూసేదన్నమాట. యశోదమ్మ అడిగేది, మరి ఇన్ని వచ్చి నాకెందుకు చెప్తున్నారు, ఒక్కసారైనా వాడిని మీరు తిట్టచ్చు కదా, కొట్టచ్చు కదా వాడిని అని. అంటే మరి మేము ఇన్ని కంప్లైంట్స్ చేసాం కదా, వాడిని ఎందుకు నువ్వేం చేయట్లే అని. అంటే వాడి ముఖం చూస్తే ఏం చేయాలనిపించదు, మరి మా పరిస్థితి కూడా అంతే. అంత అల్లరి చేస్తాడు, అన్ని దొంగతనాలు చేస్తాడు, ఇల్లు అంతా చిందరి బిందరి చేసేస్తారు తర్వాత వాడిని చూసేసరికి. ఇలా చూస్తే ఏమనాలనిపిస్తుంది అమ్మా అని అంటారు అనమాట గోపికలందరూ. ఒకసారి యశోదమ్మ అడిగింది గోపికలందరినీ, అరే మరి ఇంత మా వాడు మీ దగ్గరకు వచ్చి వెన్న దొంగతనం చేస్తారు, వెన్న దొంగతనం చేస్తారు అంటారు కదా, మరి ఏదన్నా దూరం చీకట్లో పెట్టకపోయినరు, వెన్న కనిపించకుండా చిన్నపిల్లలు చీకట్లు ఎట్లా ఎత్తుకుతారండి, చీకట్లో పెట్టకపోవచ్చు కదా అని. అంటే గోపికలందరూ అంటారు, ఎక్కడ చీకటి, వీడికి అసలు చీకటి ఉందా, వీడు ఎక్కడెక్కడ నడుస్తే అక్కడక్కడంతా కాంతి వస్తుంటుంది, ఆయన శరీరంలో నుంచి అంత దివ్యమైన కాంతి వస్తుంది, ఆయన ఎక్కడ పోయినా సరే ఆ అంధకారం అనేది పోతుంది, దాంతోపాటు ఈయననే వెలుగు అని. అంటే నువ్వు వేసే నగలు ఏమన్నా మామూలు నగల, అవి జిగేయమంటే ఎక్కడున్నా సరే కాంతిని వేస్తుంది. భగవంతుడు అండి ఎటువంటి అంధకారాన్నైనా సరే దూరం చేయగలుగుతారు. ఒక గది ఉందండి, ఒక రూమ్ ఉంది, అందులో 100 ఇయర్స్ నుంచి లైట్ వేయలేదు, ఓకేనా, చీకటి మొత్తం ఆ నిండిపోయింది. మీరు ఒక్కసారి ఒక చిన్న దీపాన్ని తీసుకొని లోపలికి వెళ్ళారనుకోని ఏమవుతుందండి, ఒక్కసారి వెలుతురు వస్తుందా లేదా మెల్లమెల్లగా వెలుతురు వస్తుందా, ఒక్కసారి వెలుగుతుంది. అట్లా మనకి ఎన్ని జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన అజ్ఞానం అంధకారం ఒక్కసారి మనసుతో హరే కృష్ణ పోయింది. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే కొత్తవి యాడ్ చేసుకోకుండా ఉండాలంతే అనమాట. ఒక్కసారి మనం సత్సంగానికి వచ్చినాము అని అంటే మన కర్మ తొలగిపోయింది. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అయితే ఇది పాసిబుల్ కాదు అని చెప్పారనమాట గోపికలందరూ కూడా. అయితే యశోదమ్మ అంది, మరి ఇంత దొంగతనం చేయనిస్తారు ఎందుకు, మీరే ఇచ్చేయచ్చు కదా అని. అంటే అమ్మ అది కూడా ట్రై చేసినామమ్మా, అరే కృష్ణ ఈ వెన్న తీసుకో అంటే కృష్ణుడు అంటాడు ఏమంటాడో తెలుసా అమ్మా, ఏం నేనేమన్నా అడుక్కునేటోని అనుకుంటుందా, మా అయ్య దగ్గర ఎంత వస్తుందో తెలుసా మీకు, 900,000 ఆవులు ఉన్నాయి, నేనెందుకు వస్తా మీ దగ్గరికి, నేను సంపాదించింది ఇంట. ఏంటి తెలుసా అండి ఆయన సంపాదన, దొంగతనం చేయటం కూడా సంపాదనే కదండి. అంటే గోపికలు అంటారు, మరి ఎప్పుడు కూడా ఆయనను పట్టుకోలేదా, ఆయన తిట్టలేదా మీరు అని. అంటే తిట్టామమ్మా ఒక్కసారి అన్నాం, అరే నువ్వు దొంగతనం చేస్తావు దొంగ అని. అంటే నన్ను దొంగ అంటావా, నువ్వు కాదు, నువ్వు నీ కూతురు నీ అందరూ కూడా దొంగలే, మీ మొత్తం పరంపర అంతా కూడా దొంగలోని మొత్తం బృందావనం చాటింపు చేయించాడమ్మా, మీ పిల్లవాడితో మేము భరించలేం. ఎట్లా ఆపాలి అన్నా సరే, ఎట్లా దొంగతనం ఆపాలన్నా సరే ఆపనివ్వడానికి అవ్వట్లేదు అని ఇంత చెప్తారు కదమ్మా. ఇంత చెప్పిండ్రు కదా, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి వెన్న తీసినాక కృష్ణుడు వస్తుండ అని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసు
వెన్నలాంటి కృష్ణుడికి వెన్న అవసరం లేదండి, వెన్నలాంటి మనసు కావాలి. ఎవరి హృదయం అయితే సున్నితంగా సుకుమారంగా భగవంతుని యొక్క లీలా విశేషాలతో తడిచిపోయిన హృదయం ఉంటుంది కదా, మెత్తగా కోమలంగా, అటువంటి హృదయాన్ని ఆయన దొంగతనం చేస్తారు. వ్రజే ప్రసీతం నవనీత చోరం చోరాగ్రగణ్యం పురుషం నమామి. ఒకసారి కృష్ణుడు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు యశోదమ్మ చెప్తుంది, ఒరే యమునా నది దగ్గరికి వెళ్ళకరా, అక్కడ చాలా పెద్ద దొంగలు ఉంటారట, దొంగలు నేను పట్టేసుకొని ఏదైనా బాధ చేస్తారు, ఆల్రెడీ నీ కింది మంచి మంచి నగలు వేసి పంపిస్తున్నా నేను, జాగ్రత్త, నువ్వు వెళ్ళక నాన్న, ఈరోజు ఇంట్లో ఉండు నాన్న అని అంటే యశోదమ్మతో చెప్తారు, అమ్మ ఒక దొంగ ఇంకో దగ్గర ఇంకో దొంగ నుంచి దొంగతనం చేసాము ఇండనా ఎప్పుడైనా, నాకంటే పెద్ద దొంగ లేనప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరు దొంగతనం చేసేది అని అంటాడనమాట కృష్ణుడు యశోదమ్మతో. కృష్ణుడు వస్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉండేది బృందావనంలో అంటే, భర్గాపీఠం నటవరవపు కర్ణయోర్కర్ణికారం బిభ్రాద్భాసత్ కనక కపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణూరదర సుదయా పూరయన్ గోప వృందే వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీత కీర్తి. ఎంత అందంగా ఉండేవారట కృష్ణుడు, ఎంత అందంగా ఉండేవారట అంటే గోపికలందరూ కూడా కృష్ణుని చూసేటప్పుడు ఒకళ్ళు కృష్ణుడి యొక్క శిరస్సు పై నుండి నెమలి పించాన్ని చూస్తే వాళ్ళు నెమలి పించాన్ని చూస్తూ ఉండేవారు. ఎవరైనా తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ని చూసారనుకోండి, ఇయర్ రింగ్స్నే చూస్తూ ఉండేవారనమాట. ఎవరైనా తను పెట్టుకున్న హారాన్ని చూస్తే హారాన్ని చూస్తూ ఉండేవారనమాట. ఎవరైనా భుజకీర్తులను చూస్తే భుజకీర్తులనే చూస్తూ ఉండేవారనమాట. తప్పదు అందరు తర్వాత వచ్చి మాట్లాడుకుంటుండేవాళ్ళు, కృష్ణుడి యొక్క చెవులు ఎలా ఉండేవి ఇలా ఉండి, కృష్ణుడి యొక్క ముఖం ఎలా ఉంది అలా ఉంది, కృష్ణుడి యొక్క కళ్ళు ఎలా ఉంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానికి చెప్తాను. కానీ మనం అండి ఎవరైనా చూసి నేను పైనుంచి కింద దాకా మొత్తం స్కాన్ చేస్తాం, ఒకటే ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారు, ఏ ఏ కంపెనీ షూస్ వేసుకున్నారు, ఏ టీషర్ట్ వేసుకున్నారు, ఏ ప్యాంట్ వేసుకున్నారు, ఏ చీర కట్టుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారు ఈవిడ, ఏ మొత్తం స్కాన్ చేస్తాం. కానీ గోపికలు బృందావనంలో ఎంత కృష్ణుణ్ణి చూడాలి అని ప్రయత్నించినా సరే ఒక్క దగ్గర వాళ్ళ దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడి నుంచి వాళ్ళు మనసు తిప్పుకోలేకపోయారనమాట. అంత అందం కృష్ణుడు. దిన పరీక్షయా నీలకుంతలై వనరుహాననం విభ్రదావృతం గణరజాస్వలం. గోపికలు అంటారండి, దిన పరీక్షయా నీలకుంతలై గణరుహాననం గణరజాస్వలం. దిన పరీక్షయ, గోపికలు ప్రతిరోజు బోర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళని. ఏంటి వాళ్ళు రాసే ఏంటో తెలుసా, దిన పరీక్షయ, ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా ఉండేదటండి. ఎందుకో తెలుసా, కృష్ణుడు ప్రొద్దున్నే అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడికి ఏమన్నా అయిందా, కృష్ణుడికి ఏదైనా ముళ్ళు గుచ్చుకుందా, ఈ ఆవులకేమో బుద్ధి లేదు, అవి ఎక్కడ చూస్తే రాళ్ళు రప్పలు కొండలు గట్టులు అన్ని ఎక్కుతూ ఉంటాయి, వాళ్ళ వెనకాల మాకు అన్నయ్య కూడా వెళ్తూ ఉంటాడు, ఆయనకి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఎక్కడేమవుతుందో, టైంకి తింటాడో లేదో అని ప్రతిరోజు వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడట. ఇది గోపికల యొక్క ప్రేమ. అందుకే మహాప్రభు మనకి చెప్పింది, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనే రమ్యా కాచితుపాసనా వ్రజవదు వర్గేనయా కల్పిత. గోపికలు ఎలా అయితే భగవంతుని ప్రేమించారో అలా మనం ప్రేమించాలి. ఇది మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు మనకు అందించిన సిద్ధాంతం అన్నమాట. కాబట్టి గోపికలందరూ కూడా ఒకసారి ఒక గొప్ప ఉత్సవాన్ని కృష్ణుడి కోసం చేశారు. ఆ ఉత్సవం పేరేంటో తెలుసా, శ్రీ రాధా గోవింద జూలన్ యాత్ర. ఎప్పుడు ఆ యాత్ర, ఎప్పుడు ఆ ఉత్సవం, ఈరోజు నుంచి ప్రారంభం, ఈరోజు నుంచి ప్రారంభం. కాబట్టి ఇక్కడ కూడా మనం రాధా గోవిందుల యొక్క శ్రీ విగ్రహాన్ని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయిపోయాక భగవంతుడి యొక్క జూలన్ చేస్తాం అన్నమాట. జూలన్ యాత్ర ఎట్లా జరిగేదో బృందావనంలో వినాలనుకుంటున్నారా? గోపికలు మంజరీలు అందరూ కూడా బృందావనంలో పెద్ద పెద్ద కదంబ వృక్షాలు ఉండేవన్నమాట. కదంబ పూలు చూసారా ఎప్పుడైనా, రౌండ్ రౌండ్గా బాల్ లాగా ఉంటాయన్నమాట. అయితే ఆ కదంబ వృక్షాలకి తాళ్ళు కట్టారు, తాళ్ళు కట్టి దానిపైన ఈ యొక్క
ఉయ్యాలని ఏలాడదీస్తూ ఉండేవారన్నమాట. ఆ ఉయ్యాలకన్నింటినీ కూడా అద్భుతమైన బృందావనంలో పూసే పుష్పాలతో ఆకులతో అలంకరణ చేస్తారు. దాని తర్వాత అందరు గోపికలు కూడా మంచిగా రెడీ అయ్యి, ఎంత బాగా రెడీ అవుతారట అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క ఆయన చూసి ఆనందించాలి అని స్వామి కోసం రెడీ అవుతారట. రెడీ అయ్యి అందరు కూడా వచ్చి బ్రహ్మాండంగా అన్ని రకాల నైవేద్యాలు, ధూపాలు, పుష్పాలతో రెడీ అయితే కేవలం గోపికలు కాదండి, అక్కడ అరణ్యంలో ఉండే జింకలన్నీ కూడా వచ్చేవట అక్కడికి. దాంతోపాటు నెమళ్ళన్నీ కూడా వచ్చేవట. గోపికలు కీర్తన చేస్తుంటే నెమళ్ళు నృత్యం చేస్తూ ఉండేవట. రాధాకృష్ణులు ఈ యొక్క ఉయ్యాలో ఊగుతూ ఉంటే తర్వాత ఏమయ్యాయో తెలుసా అండి, మబ్బులన్నీ కూడా పైకి వచ్చేసి కేవలం ఈ జూలన్ యాత్ర ఎక్కడైతే జరుగుతుందో దానిపైన మబ్బులు వచ్చి తుంపెరలు తెలుసా మీకు, ఎప్పుడైనా ఇలా ముఖం పైన పడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది అన్నమాట, లైట్ షవర్ అలా పూల వాన కురిపించినట్టుగా కురిపిస్తూ ఉండేవాట మబ్బులన్నీ కూడా ఆ జూలన్ యాత్ర పైన. దాని తర్వాత కృష్ణుడు అక్కడ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ పక్షులన్నీ కూడా, ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ కూడా కిందకొచ్చి స్వామి వాయించే ఫ్లూటును వింటూ ఉండేవారు. పక్షులు చూడండి ఎప్పుడు ఏదో ఒకటి కిక్కిగా అరుస్తూనే ఉంటాయి, అటువంటి పక్షులు కూడా కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే ధ్యానం చేస్తూ వినేవట ఆ పక్షులన్నీ. కృష్ణుడు ఎక్కడున్నాడో బృందావనంలో ఉండే పశువులన్నీ కూడా చుట్టూ వచ్చేసి చూస్తూ ఉండేవన్నమాట, కృష్ణుడే చూస్తూ ఉండే, ఇంకేం తెలియదు వాళ్ళకి. అలా అంత వైభవంగా జూలన్ యాత్ర బృందావనంలో జరుగుతూ ఉండేదన్నమాట. ఒకసారి నారదముని మరలా రాధారాణి దర్శనం కోసం బరసాన వెళ్తూ ఉండేవారన్నమాట. కృష్ణుడు చూశాడు, రాధారాణి దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పారు, ఈ నారదుడితో జాగ్రత్తగా ఉండును, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా అంటే, నారదుడు మన అందరినీ సినిమాలలో ఎలా చూపిస్తాడు, ఈయన ఏదో గొడవలు పెట్టేవాళ్ళలా చూపిస్తారన్నమాట. కానీ ఆయన ఏది చేసినా సరే ఆ భగవంతుడికి భక్తులకి ఆనందాన్ని పెంచడం కోసం మాత్రమే చేస్తారు. అయితే కృష్ణ వెళ్ళి రాధారాణితో చెప్తారు, ఈ నారదుడితో జాగ్రత్తగా ఉండు, ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియదు, మన ఇద్దరి మధ్యలో గొడవ పెట్టే కెపాసిటీ కూడా ఈయన దగ్గర ఉంది, కాబట్టి ఈయన దగ్గర నుంచి జాగ్రత్తగా దూరంగా ఉండు అని చెప్తారు. అప్పుడు రాధారాణి అంటుంది, నీ మాట నేను వినా, నీకంటే నమ్మకాన్ని నీ భక్తుల మీద నాకుంది అని అంటుంది అనమాట రాధారాణి. అయితే కృష్ణుడు, సరే నీ ఇష్టం, వింటే విను, లేకపోతే లేదు, నేను చెప్పాల్సింది చెప్పేశాను అని అన్నారు. ఒకరోజు వాళ్ళు ముహూర్తాన్ని నిశ్చయం చేసుకున్నారనమాట, ఈ వర్ష ఋతువు ఎండింగ్ టైంలో రాధాకృష్ణులకి మంచి జూలన్ ఉత్సవం చేయాలి అని అనుకున్నారు. అంత రెడీ అయిపోయింది, కృష్ణుడు వచ్చేశాడు, గోపికలు అందరూ కూడా వచ్చేశారు, రాధారాణి మాత్రం ఇంకా తయారవుతుంది, ఇంకా రాలేదు అక్కడికి. అయితే ఒకసారి కృష్ణుడు దగ్గరికి నారదుడు వచ్చి మంచిగా కీర్తన చేశారనమాట. నారదుడు ఏం చేస్తుంటాడండి, ఎప్పుడు భగవంతుడి యొక్క కీర్తన చేస్తుంటాడు, నారద ముని భజాయ వినా రాధికా రమణ నామే, నారద ముని భజాయ వినా రాధికా రమణ నామే. ఏమని పాడుతూ ఉంటారట, రాధికా రమణ్, రాధారమణుల్ని కీర్తన చేస్తూ ఉంటారనమాట. ఒకసారి ఇలా భరించి కీర్తన చేసేసరికి కృష్ణ అన్నాడట, నీకు ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తా అని అన్నారట. అయితే నారదుడు అన్నాడట, ఇప్పుడు నాకేం కోరికలు లేవు, నాకు సమయం ఉన్నప్పుడు నిన్ను అడుగుతా. సరే అని కృష్ణుడు పాపం నమ్మేశాడు నారదుడిని, ఓకే అన్నాడు. ఇక్కడ కృష్ణుడు మిగతా గోపికలు అందరూ ఉన్నారు కదండి, నారదుడు వెంటనే అక్కడికి వచ్చేసి, కృష్ణ నాకు ఒక రోజు ఒక ప్రతిజ్ఞ ఇచ్చావు గుర్తుందా అని అంటే, తప్పకుండా గుర్తుంది, నాకు ఇప్పుడు కావాలి నాకు అన్నాడు. అయితే ఏం కోరిక కావాలరా నీకు అని అంటే, నువ్వు ఒకసారి లలిత సఖి ఉంటుంది కదండి కృష్ణుడి దగ్గర, లలితా సఖితో నువ్వు ఉయ్యాలు ఊగాలని చూడాలండి అని అన్నాడు. కృష్ణుడు అన్నాడు, లలిత సఖితో ఉయ్యాలు ఊగటేమిటి, ఇది రాధారాణి యొక్క ప్రదేశం, అంటే ఇచ్చావా లేదా మాట, అందుకే మనం మాట ఎవరికి అనవసరంగా ఇవ్వకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ వాడు ఏం అడుగుతాడో ఏమో మనకేం తెలుసు. మన శాస్త్రాల్లో వింటాం కదా ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారు, పాపం దశరథ మహారాజు గారు ఎంత బాధపడ్డారు చూశారు కదా మాట ఇచ్చినందు, అందుకోసం మాటలు ఇవ్వకూడదు, ఎందుకంటే మన అయితే
అయితే నారదుడు ఇలా అడిగేసరికి కృష్ణుడు సరే నీ కోసమని నీ కోరిక నెరవేర్చడానికి నేను లలితతో ఒకసారి ఉయ్యాలు ఊపుతాను ఒక్కటే ఒక్కసారి కూర్చోబెట్టుకున్నారండి. ఉయ్యాలు ఊపుతూ ఉన్నారు అంత లోపల నారదముని మాయమైపోయారనమాట. మాయమైపోయి బరసానాలు ప్రత్యక్షమయ్యా. ఇవి చాలా సీరియస్ సంకేతాలు వస్తున్నాయి, మీరు ఆపేయాలి. మనం కూడా ఇలా ఏడవాలి, భగవంతుడి కోసం ఏడవాలి. చూడండి ఇంతమంది ఉన్నా సరే ఒక చిన్న పిల్లవాడు ఏడుపుతో మనందరి దృష్టి అటువైపు వెళ్ళింది కదా. మనం కానీ స్వామి కోసం ఏడవగలిగితే స్వామి ఏ పని చేస్తున్నా సరే మన దగ్గర చూస్తా. ప్రభుపాదల వారు ఒకసారి అమెరికాలో డెట్రాయిట్ అనే నగరంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న కొలను ఉందన్నమాట. కొలంలో బ్రెడ్ని తుంపి చిన్న చిన్నగా అక్కడ ఉండే డగ్స్ని ఏమంటారు తెలుగులో బాతులకి ఇస్తూ ఉన్నారన్నమాట. అయితే ప్రభుపాదల వారు అన్నారు ఎవరికి ఎక్కువ పర్సెంట్ ఆ బ్రెడ్ని ఇస్తారు అని అంటే ఎవరు ఎక్కువ గట్టి గట్టిగా అరుస్తారో వాళ్ళకి ఎక్కువ లభిస్తుంది. అవునా కాదా? ఎవరు ఎంత అల్లరి చేశారనుకోండి వాళ్ళపైన అటెన్షన్ అమ్మది అనేది ఎక్కువగా ఉంటుంది. అలా మనం కానీ స్వామికి ప్రేమతో స్వామి నువ్వు తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అని భగవంతుడు రెండు చేతులు కూడా ఇలా ఎత్తి భగవంతుడికి నామ స్మరణ మనం కానీ చేయగలిగితే తప్పకుండా స్వామి మన వైపు చూస్తారు. అయితే రాధారాణి దగ్గరికి వెళ్ళి రాధారాణితో నారదుడు అన్నారు ఈయనకి వీసా అవసరం లేదు. నారదుడు ఎక్కడికి వెళ్ళాన సరే ఆయనకి ఏమంటారు ఆల్ ఇండియా పర్మిట్ ఉందన్నమాట. ఆల్ ఇండియా పర్మిట్ కాదు, ఈయనకి ఆల్ యూనివర్స్ పర్మిట్ ఉందన్నమాట. అయితే ఈ బరసానాలు ప్రత్యక్షమై రాధారాణి దగ్గరికి వెళ్ళి రాధారాణి ఎందుకు రెడీ అవుతున్నావు నువ్వు అని అంటే కృష్ణుడు పిలిచాడు ఉయ్యాల ఉంజల సేవ ఉందట. అంటే ఏం ఉంజల సేవ ఆల్రెడీ అయితేనే ఉందా అంగనే రాధారాణి అంటే నేనే పోలేదు ఎక్కడ అవుతుంది అని అంటే ఆల్రెడీ లలితతో ఊగుతున్నాడు చాలా అసలు నేను గుర్తే తెచ్చుకోవట్లేదు కృష్ణుడు బ్రహ్మాండంగా గోపికలు అందరూ సేవ చేస్తున్నారు నువ్వే అసలు అవసరమే లేదు ఆయన ఉత్తి నీతో మాటలు చెప్తా అది ఇదని ఎక్కిచ్చేసిండు అన్నమాట. అయితే సరే కావాలంటే నన్ను అమ్మవా చూడు కావాలంటే పద చూపిస్తా అనేసరికి అక్కడ తీసుకెళ్ళి రాధారాణికి చూపించేసిండు. కృష్ణుడేమో హాయిగా లలితతో పాప నారదుడిని చూపించాలని ఈయన ఊగుతున్నాడు అనమాట. ఆయనతో ఊగేసరికి ఇక్కడ చూసేసరికి నారదుడు ఏ అనేది నారదుడు గాయం అయిపోయాడు అక్కడ నుంచి. అయితే అయ్యో నారదుడే లేదు కదా ఎందుకు ఊగుడు అని ఆయన ఆపేసిండు అనమాట. ఆపేసి అప్పుడు మళ్ళీ నారదుడు ప్రత్యక్షం. చూడండి పుల్లలు పెట్టే వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారంట. ఎంతమందికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది జీవితంలో చేయొద్దండి చూద్దాం. ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి, ప్లస్ మనం ఎప్పుడు ఎవరి జీవితాలలో పుల్లలు పెట్టకూడదు. కానీ నారదుడు చేసింది ఒక అద్భుతమైన లీల చూపించడానికి అనమాట. అయితే కృష్ణుడి దగ్గరికి వచ్చేసి చెప్తారు కృష్ణ నారదుడు ఏమంటాడు తెలుసా కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ నువ్వు ఇంతసేపటి నుంచి ఊగుతున్నావు నువ్వు రాధారాణి కోసమని ఇంత ఏర్పాటు చేస్తే రాధారాణి ఎందుకు రాలేదు చూసారండి ఎట్లా అంటున్నాడు. అయితే కృష్ణుడు అంటాడు అవును నిజంగానే రాధారాణి ఏది అసలు కనిపించట్లేదు అని అంటే ఏంటట్లా ఉయ్యాల పైన కూర్చొని ఉంటావు ఎందుకు రాధారాణి కోసం అని అంటే పాపం కృష్ణుడు కూడా అమాయకుడు కదండి ఏం చేస్తా మన మాట వింటున్నాడంటే ఎంత అమాయకుడు అర్థం చేసుకోవచ్చు కదా. అయితే ఆయన ఇతిరథం ప్రారంభించాడు. ఏ రాధే ఏ రాధే వ్రజ దేవికే చలలితే హే నంద సూనుగుతా కోష్టద్వాయితి సర్వతో వ్రజపురే హే ధర్మహావివ్వలౌ. మన గోస్వాములందరూ కూడా ఇలా హే రాధే బృందావనంలో పరిగెత్తుతూ అడుగుతూ హే రాధే వ్రజ దేవికే చలలితే హే రాధారాణి ఎక్కడున్నావు హే కృష్ణ ఎక్కడున్నావు హే లలిత ఎక్కడున్నావు అని గోస్వాములందరూ బృందావనంలో తిరుగుతూ ఉండేవారు అనమాట. అలా ఇప్పుడు కృష్ణుడు చూస్తున్నారు రాధారాణి రాధే 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 అని తిరుగుతూ ఉంటే ఒక దగ్గర నుంచి డబ్బా ఎవరు ఏడుస్తున్నారు బృందావనంలో అని కృష్ణుడు వెళ్ళి చూసేసరికి అక్కడ శ్రీమతి రాధారాణి ఏడుస్తుంది అనమాట. కృష్ణుడు వెళ్ళి అడుగుతారు రాధారాణి ఏమైంది అని అంటే బాగా చెప్పొచ్చు ఏం చెప్పడానికి వచ్చావు నా దగ్గరికి నన్ను పిలిచినావు నేను వస్తా అనేసరికి నువ్వు ఆల్రెడీ ఉయ్యాలు ఊగుతున్నావా అని అంటే
కృష్ణుడు వెంటనే నారదుడి వైపు చూస్తాడు. ఆయనకు అర్థమైపోతుంది ఎవరు ఈ పని చేశారు. నారదుడి వైపు చూస్తే నారద కొద్దిగొచ్చి నారద అని అంటే ఆయన అయ్యా నాకు రౌండ్స్ అవ్వలేదు ఇంకా అని వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు చూడండి కృష్ణుడు ఏమో రాధనాన్ని ఏడుస్తుంది, కృష్ణుడి పైన కోపం. కృష్ణుడి పైన నిజంగా ఉంటుందా అండి? ఉండదు. వాళ్ళ యొక్క లీల, వాళ్ళ యొక్క ప్రేమ. మీతోడు కాబట్టి చెప్తున్నా ఒక సీక్రెట్. ఒకసారి మాకు ఒకరు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి కొత్తగా పెళ్ళయిందనమాట. అయితే నేను అడిగా ఇలా నడుస్తుంది గృహస్థ ఆశ్రమం బాగుందా అంటే చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. మీ భార్య బాగున్నారా అంటే బాగున్నారు ప్రభుజీ, ప్రస్తుతం మాత్రం మాతోటి మాట్లాడట్లేదు అని అన్నారనమాట. అయితే నేనన్నా మరి మరి అది ప్రాబ్లం కాదా అని అంటే ప్రాబ్లం కాదు ప్రభుజీ, ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫీస్ అవ్వగానే వెళ్ళి ఆవిడ శ్రీపాదాల దగ్గర కూర్చొని ఆవిడని కొద్దిగా మనాయిస్తే అప్పుడు బాగుంటుంది. అంటే మీకు ఇది పర్వాలేదా అండి అని అంటే ఇదే ప్రభుజీ ప్రేమ అంటే. అప్పుడప్పుడు అలా ఉండాలి, అప్పుడప్పుడు మాటలు అనుకోవాలి, అప్పుడప్పుడు అలగాలి, ఏం లేకపోతే ప్రేమ ఎలా అవుతుందండి అని వాళ్ళు అన్నారనమాట. ఇది కేవలం వినటం మాత్రమే మేము జరిగింది. కాబట్టి మీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండొచ్చు మరి మాకు. అయితే రాధారాణి దగ్గరికి వచ్చి కృష్ణుడు ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఈసారి మాత్రం చాలా గట్టిగా నవ్వారంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటే, ముఖ్యంగా ఇటువైపు నుంచి చాలామంది చాలా ఆనందంగా చూస్తున్నారనమాట అది చెప్పినప్పుడు. కాబట్టి ఏమో మరి మాకు తెలియదు ఏంటో, మరి వాళ్ళు ఏమన్నారో నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుంది. అయితే రాధారాణి వచ్చి కృష్ణుడి దగ్గర ఇలా అడుగుతుంటే నువ్వు నేను లేకుండా ఉయ్యాలు ఊగేశావు అని అంటే కృష్ణుడు అన్నాడు అమ్మ నిజంగా చెప్తున్నా, నీ కోసమే నేను వెయిట్ చేసింది, కానీ నారదుడు వచ్చి ఇలా చేయమంటే ఆయన యొక్క ప్రసన్నత కోసమే నేను చేశా అని మళ్ళీ కృష్ణుడు పాపం అంత బాధతో నారదుడు వైపు చూస్తే నారదుడు చెప్పాడనమాట రాధారాణికి, అవునమ్మా నేనే చెప్పాను, నువ్వేం అపార్థం చేసుకో కృష్ణుడిని అనేసరికి మళ్ళీ రాధారాణి కళ్ళనీళ్ళు తూడు చేసుకొని మళ్ళీ వచ్చి చక్కగా ఆ జూలన్నీ ఎక్కుతుందనమాట. ఎక్కంగానే కొన్నిసార్లు రాధారాణిని కృష్ణుడు ఊపుతున్నాడు, కొన్నిసార్లు కృష్ణుని రాధారాణి ఊపుతుంది, కొన్నిసార్లు రాధాకృష్ణుని మిగతా గోపికలు ఊపుతున్నారు, కొంతమంది గోపికలు కూర్చుంటే రాధాకృష్ణుడు ఊపుతున్నారు. అక్కడ అన్ని నెమళ్ళన్నీ కూడా నృత్యం చేస్తూ ఉన్నాయి, చుట్టూ ఆ మంజరీలు అందరూ కూడా కీర్తన చేస్తున్నారు, పైనుంచి మేఘాల నుంచి అద్భుతమైన పూల వృష్టి కురిపిస్తున్నట్టుగా వర్షం పడుతుంది, దాని తర్వాత అక్కడ ఉండే బృందావనం నుండి పక్షులన్నీ కూడా తీయమైన రాగములతో చేస్తున్నారు, పైనుండే దేవతలందరూ కూడా అద్భుతమైన దేవతా వాయిద్యాలన్నీ వాయిస్తున్నారనమాట. ఆ క్షణంలో రాధాకృష్ణులు ఇద్దరూ కూడా అక్కడ చక్కగా ఉయ్యాలవుతూ ఉన్నారనమాట బృందావనంలో. చూడండి బృందావనానికి వెళ్ళి మనం గోలోకానికి వెళ్తే చూసే ఐశ్వర్యం ప్రభుపాదల వారి యొక్క దయ వల్ల మనకి ఈ మానవ శరీరంలోనే లభించింది ఆ రాధాకృష్ణుల యొక్క ఉత్సవం చేస్తే. ఎంత గొప్ప బృందావనం, బృందావనం అనుభవం మనకి కావాలి అని అంటే ఎంత శుద్ధీకరణ, ఎంత భగవత్ ప్రేమ వస్తే కానీ ఆ తన్మయత్వం ఆ అనుభవం అనేది రాదు. అటువంటిది మనందరికీ కూడా ప్రభుపాదలు వారు వాళ్ళ శిష్యులందరూ కూడా అందించేశారు. ఎంత గొప్ప కృప చెప్పండి ఇది మన జీవితంలో. బృందావన రమ్య స్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార. ఈ పాట వచ్చా అందరికి. రమ్య స్థాన దివ్యా చింతామణి బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ. ఎవరైతే ఫోన్లు ఉన్నాయో మీ దగ్గర తీసుకోండి ఈ పాట, బృందావన రమ్యస్థాన అనే పాట. జూలం చేసేటప్పుడు ఈ పాట బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహార. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. అక్కడ రాధాకృష్ణుల యొక్క ఉత్సవం జరుగుతుందన్నమాట ఆ రోజు. కాబట్టి అటువంటి ఉత్సవంలో మనందరం పాల్గొంటూ ఉన్నాం. చక్కగా మీ అందరికీ కూడా ఇప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది రాధాకృష్ణుల యొక్క ఉయ్యాలను ఊపడానికి. ఎవరికి సాధ్యమవుతుందో తెలుసా అండి? కేవలం మంజరీలకు మాత్రమే, గోపికలకి మాత్రమే సాధ్యమయ్యే ఒక అనుభవం
మనకి ఈరోజు ప్రభుజీ మిగతా వాళ్ళందరూ మాతాజీ ఎవరైతే ఈ జూలన్ని డెకరేట్ చేశారో వాళ్ళందరి యొక్క దయచేత మనందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో లీలలు బృందావనంలో ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన విషయాలు బృందావనం భాగవత మాధ్యమంగా గీతా మాధ్యమంగా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి దోహదపడాలి, అర్థమవ్వాలి అని అంటే మనం చేయాల్సింది గురువులని ఆచార్యులని ఆశ్రయించటం, నిత్యము కూడా సాధువుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవటం. ప్రభుజీ మాకు పోస్టర్ పంపించినప్పుడు దానిపైన రాస్తుంది సాధు సంఘ అని పెద్దగా పెట్టారన్నమాట. సాధు సంఘ కోసం మనం వచ్చాం. ఎవరి సాధువు? వీళ్ళందరూ సాధువులు అన్నమాట. మీ అందరి యొక్క సాంగత్యం ఒకళ్ళనొకళ్ళు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, మీ సాంగత్యం తీసుకోవడానికి నేను కూడా వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఇలా మంచిగా భగవంతుడి వైపు ప్రయాణం చేస్తూ ప్రభుజీ యొక్క మార్గదర్శకం, మిగతా భక్తులందరి యొక్క మార్గదర్శకంలో మంచిగా ఒక్కొక్క అడుగు భగవంతుడి వైపు మీరు అందరూ కూడా వెయ్యాలి. మీ అందరికీ కూడా రాధాకృష్ణ రాధా గోవిందుల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, శ్రీ రాధా గోవింద జులన యాత్ర మహామహోత్సవకీ, శ్రీ ఏకాదశి మహామహోత్సవకీ, శ్రీ బలరామ పూర్ణిమ మహోత్సవకీ, శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకీ, నిజామాబాద్ భక్త బృందకీ, జగద్గురు శ్రీల ప్రభుపాదకీ, అనంతకోటి వైష్ణవ భక్త బృందకీ జై జై శ్రీ రాధే. హరే కృష్ణ.